ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నాకు ఒకసారి అనిపిస్తుంది, వయసు వచ్చే కొద్దీ, ఒక స్థాయికి ఎదిగే కొద్దీ, ఒక స్తోమత వచ్చిన తర్వాత, అందుకని ఎదిగే కొద్దీ ఒదిగేది నేర్చుకోవాలని అంటారు అన్నమాట. ఎదిగే కొద్దీ ఒదగాలి. కానీ ఆపోజిట్ గా వాళ్ళ రిమార్క్లు చూడండి, బుగ్గనకు ప్రజల్లో తిరిగే దమ్ము ఉందా? బుగ్గని అభివృద్ధి చేస్తుంటే ప్రజల్లో ఎందుకు తిరగలేకపోతున్నాడు? తాము అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజల్లో తిరుగుతున్నాం. బుగ్గనకు ఓటమి భయం పట్టుకుంది, ఇంకేముంది చెప్తా పోతా. ఇప్పుడు భయపడాల్సినది ఎవరు? 2009లో ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఇక్కడ పంపించేసినారు? దానికి మీరు భయపడదు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంకొక పక్క నియోజకవర్గంలో నిలబడి ఓడిపోయినది ఎవరు? మీరు భయపడదు. పక్కన కన్నూరు పార్లమెంట్ కు ఒకసారి కాదు రెండు సార్లు వరుసగా ఓడిపోయింది ఎవరు? మీరు భయపడదు. మీ సొంత నియోజకవర్గం ఏంటి? పక్క నియోజకవర్గం, అక్కడ ఓడిపోతుంది. మీరు భయపడాలి, ఎవరు భయపడాల్సిన వాళ్ళు? అసలు మీరు ఓడిపోయిన తర్వాత ఈ పక్క 10 సంవత్సరాలు ఈ సైడ్ కూడా రాలేదే. 30 సంవత్సరాల నుంచి ఇంకా నేను ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి కూడా మా ఊర్లో పంచాయతీ బోర్డు బాధ్యతలు చేస్తూ ఈ రోజు వరకు 30 సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో రోజు రోడ్డు మీద ఉన్నా. ఇంజనీరింగ్ భయపడతారండి, అసలు మీకు లేదంటారు. మీరు పరిగెత్తిపోయి వనవాసం పోయి పక్కన ఎక్కడికన్నా ఎత్తుకొని ఓడిపోయి మళ్ళా మీరే చెప్పి మాకు గత్యంతరం లేక ఏమి ఎక్కడికి పంపించినారని చెప్పి మీరే చెప్పి మీరు వచ్చి వారం వచ్చి అందులోకే మనల్ని ఛాలెంజ్ చేస్తారు. అంటే 30 సంవత్సరాల నుంచి రోడ్డు మీద తిరిగి మనం మాత్రం భయపడుతున్నామంట, వారం కింద వచ్చి వాళ్ళు ధైర్యవంతులంట. ఎక్కడ న్యాయం అండి? న్యాయం ఉండేది మా ఇంత వయసు వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడుతున్నారు ఇట్లా అండి? ఆ తర్వాత అభివృద్ధి అంట ఏం జరిగిందండి? ఏం జరిగింది అడిగితే అంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే వాళ్ళకి అభివృద్ధికి అర్థం తెలుసున్నాడు కదా. ఇప్పుడు ఇది నీళ్ళ సీసా కాదంటే నేను ఏం చెప్పుకోవాలి? అంటే సీసా తెలియదనే కదా ఆయన చూపించి నీళ్ళ సీసా కాదు అంటే మనం ఏం చెప్పకంట. మనకు అర్థమయ్యేది ఏమంటే ఆయనకు నీళ్ళ సీసా అంటే ఏమని తెలియదు అని అందుకు తెలియకుండానే మాట్లాడతారు. లేకపోతే ఇట్లా మనం చెప్తాను. రెండో చెప్తానంటే మొత్తం నేను అభివృద్ధి చేసినట్టు వాళ్ళే అంటే చేసిన ఇంకో చోట ఎక్కడ తెలిసిన నిన్న ఇప్పించినారండి 100 ఉద్యోగాలు ఒకటే రోజు ఇప్పించింటే కదా. 2009లో మీరు ఎందుకంటే వచ్చి పారిపోతారు? ఇవన్నీ సాధ్యమయ్యేటువైనా చెప్పేటప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నామంటే కొద్ది కదా. సరే అయిపోయింది. ఇప్పుడు అభివృద్ధి మేమే చేసినాము, అభివృద్ధి మేమే చేసినాం. ఏం చేసినాం ఇప్పుడు? అభివృద్ధి మేమే చేస్తామంటే ఏం చేసినావు నువ్వు? అసలు చేసినది ఏమి, చేస్తున్నది ఏమి, చేయదలుచుకునేది ఏమి? ఇంతవరకు 15 రోజులు 20 అని తిరుగుతున్నారు మొత్తం కార్లు వేసుకొని చుట్టూ. నేను ఒక మంత్రిగా ఎంత ఆపధర్మ మంత్రి అయినా కూడా కీలక శాఖల్లో కొన్ని పనులు ఉంటాయన్నమాట, కొన్ని పార్టీకి సంబంధించిన పనులు ఉంటాయి. నేను ఆ పనులన్నీ విధులు నిర్వహిస్తూ నేను ఎందుకు ధైర్యంగా ఉన్నాను, ఎందుకు ధైర్యంగా ఉన్నానంటే నా మనస్సాక్షి కరెక్ట్ ఉంది కాబట్టి నాతో పాటు ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ మీరందరూ నా తరఫున ఎలక్షన్ చేస్తారనే ధైర్యం నాకు ఉంది. మీకు ఆ ధైర్యం లేదు కాబట్టి ఇంటిని పాత తలాంటి కార్లు వేసుకొని తిరుగుతున్నారు. మనలాని కోరు ఏం తిరిగేది కూడా మీరు ఏం చేసుకున్నారు? ఒక్క చోటన పోయి నేను ఇది చేసిన, నేను ఇది చేస్తున్నా, నేను ఇది చేయబోతున్నా, ఒక్కటనే చెప్తున్నారు. మీరు చేసే పని ఏమి? చంద్రబాబు నాయుడు ప్యాంప్లెట్ ఒకటి పట్టుకొని తిరుగుతున్నారు. ఆ ప్యాంప్లెట్ ఆ షూరిటీలో ఇంకో అంటారు ఏమంటారు? బాబు భరోసా ఏదో అంటారు కదా. అయితే కాదు, అయితే బాబు షూరిటీ అంటారు. 2 సార్లు బహిరంగ అభ్యర్థిని ప్రకటించిన క్యాండిడేట్ గా నువ్వు పీఫార్ మీద ఆయన షూరిటీ వెళ్ళా నాకు అర్థం కాలే. ఒకసారి బుల్లెట్ అంటే ప్యాంప్లెట్, ఒకసారి బుల్లెట్ అంటే 2 సార్లు బుల్లెట్ అని చెప్పి ఆయనకే టికెట్ దగ్గర కొట్టేవి. ఇంకా నీ షూరిటీ ఎవరు నమ్ముతారు? నాకు అర్థం కాలే. నమ్ముతారా? ఇది ఆ ప్యాంప్లెట్ పట్టుకొని వీళ్ళు చుట్టుకున్నారు అనమాట. ప్యాంప్లెట్ అదనంగా ఒక్కటన్నా మీరు చేసినది కానీ మీరు చేయబోయేది కానీ ఒక్కటన్నా చెప్తున్నారు. మళ్ళా పైగా అభివృద్ధి అంట. సరే
మంచిది, సంతోషం. మీకు ఎక్కడ లేని ప్రేమ ఇప్పుడు సడన్ గా వారం నుంచి ఇక్కడికి వచ్చింది కదా, దానికే నేను మొన్న చెప్తే కన్న తల్లికి పెరిగిన అన్నం పెట్టేదానికి గతేంద్రం లేదంట, పిన్నికి మాత్రం బంగారు గాలు తొడుగుతానని చెప్తాను. నువ్వు ఇంత ప్రేమ ఇంత చేస్తానని చెప్పేదంటే నీ సొంత ఊరు లతగించి రోడ్ ఎందుకు వేసుకోలే అని ఎందుకు వేసుకోలేదు?